శాసనసభ్యులు మనం ఓటేసిన శాసనసభ్యులు మన గ్రామానికి వచ్చినప్పుడు ఏమయ్యా మా రోడ్ ఏమైంది ఏమయ్యా మా విదేశీ విద్య ఏమైంది అయ్యా ఏమైంది మా ఉద్యోగాలు అని అడిగినందుకు ఈ రోజు మన పైన కేసులు పెట్టడం జరిగింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ ఆనాడు దెందులూరులో ప్రభాకర్ గారు గానియండి అచ్చం నాయుడు గారు గానియండి కొల్లు రవీంద్ర గారు గానియండి జేసి దివాకర్ రెడ్డి గారు గానియండి ఇట్లా చెప్పుకుంటా పోతే 60 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టారు తల్లి తల్లి 2019 ముందర నాపై ఒక్క కేసు లేదు తల్లి మా అమ్మ ఒక పదం అడ్డు చేస్తే కొట్టే తల్లి చిన్నప్పుడు ఒక బూత్ పదం వస్తే కర్ర తీసుకుని కొట్టేది అలా తెలిసింది నా తల్లి తెలిసింది నా తల్లి అమ్మ 2019 తర్వాత నా పైన 15 కేసులు పెట్టారు తల్లి 15 కేసులు ఎట్టంటూ మటర్ కూడా పెట్టారు నా పైన వినండి మీరందరూ ఒక్క నిమిషం తమ్ముడు మీరందరూ అంటున్నారు ఆ లోకేష్ మీద కేసు పెడితే ఏమవుతుందిలే ఆ అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెడితే ఏమవుతుందిలే ఆ కొల్లు రవీంద్ర పైన కేసు పెడితే ఏమవుతుందని అనుకున్నారు ఇప్పుడు చివరికి ఎవరి పైన కేసు పెడుతున్నారు మీ పైన కేసులు పెడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఫ్యాక్షన్ నాయకుడు అంటే కొంచెం ధైర్యం ఉంటుంది వీడు పెరికి ఫ్యాక్షన్ నాయకుడు దొంగలు పట్టుకోవాలా డెకాటీలు పట్టుకోవాలా కానీ పాప పోలీస్ వాళ్ళకి అరే వాడు ఫేస్బుక్ లో పెట్టాడు అరే వాడు ఎవరో ట్విట్టర్ లో పెట్టాడు అని పట్టుకునే అంటారు అది అంటే మనం ఎవరన్నా ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు ఇల్లు పైన దాడి చేస్తారు నిన్న చంద్రబాబు నాయుడు కుప్పంకి వెళ్ళారు తల్లి 7 సార్లు ప్రజలు ఆక్రమించారు తల్లి అక్కడ చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేసేందుకు వచ్చారు తల్లి ఎక్కడ పోతున్నాం ఏనాడైనా ఒక్క నిమిషం ఆలోచించాలమ్మా మన ప్రాంతంలో ఏనాడైనా ఫ్యాక్షనిజం ఇట్లా దొంగ కేసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు ఇట్లా వాటి ఏనాడైనా జరిగిందా ఏనాడైనా జరిగిందా అది ఇప్పుడు కొత్త దాన్ని సృష్టించాడు ఈ పెరికి ఫ్యాక్షనిస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అడుగుతున్నా ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు అవట్ల వీడి తాత ఉన్నాడు రాజారెడ్డి మైనులు కొట్టేశాక మనుషుల్నే చంపేశాడు లేపేశాడు పార్టీ పెట్టేశాడు ఆ రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు అమలు అవుతుంది మామూలుగా ఎవరిపైనా కేసులు పెట్టాలి ఐపీసీ ఉంటుందండి ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడు ఐపీసీ లేదు జేపీసీ ఉంది జగన్ అయ్యా పెన్షన్ ఏదయ్యా అంటే కేసు మొన్న మంగళగిరిలో తుమ్మపూడి అనే గ్రామంలో ఒక మహిళని అతి దారుణంగా రేప్ చేసి చంపేశారు ఆ కుటుంబాన్ని నేను అండగా నిలబడడానికి వెళ్తే మా పని రాళ్ళదాడేసి కానీ వాళ్ళు కొంచెం వైకాపులు బురదప్ప ఎందుకో చెప్తా చిన్న రాళ్ళేస్తే తగ్గుతుంది కదా పెద్ద పెద్ద రాళ్ళేశారు పాపం అక్కడ ఎస్ఐ గారు తలపోయింది కానీ అదే ఎస్ఐ గారు వైకాపాల పైన కేసులు పెట్టలేదండి ఏం తప్పు చేస్తే చేయండి మా పైన కేసులు పెట్టారు ఏం చెప్పాలి అందుకే అడుగుతున్నాడు కుర్రోళ్ళని ఏనాడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు
ఏదన్నా మన ఇంట్లో మహిళలు ఏదాడైనా పోలీస్ స్టేషన్ వచ్చే సంస్కృతి మన వైపు ఉందా? అలాంటిది వీళ్ళు చేసిన ఏదో పనుల కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం మనకొచ్చింది. అమ్మా ఇది చాలా పెద్ద పోరాటం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూసాను తల్లి, కానీ ఏనాడు ఇంకా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయాలి. మీరందరూ అనుకున్నారు ఏమో రాజశేఖర రెడ్డి తల్లిడు, రాజశేఖర రెడ్డి గారు గొప్ప పనులు చేస్తారండి. నిజంగానే తల్లి, ఒక తండ్రికి ఇంత చెడ్డ పేరు తీసుకొచ్చిన తనయుడు భారతదేశంలో ఎవరు? ఈరోజు రాజశేఖర రెడ్డి గారితో ఉన్న వాళ్ళే దూరం అయిపోయారు జగన్ రెడ్డి. చివరికి ఇంట్లో ఉన్న చెల్లి తల్లి కూడా దూరం అయిపోయే పరిస్థితి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఈ రోజు ఒక పెరికి ఫ్యాక్షనిస్ట్ ఎట్లా ప్రవర్తిస్తాడో ప్రజలందరూ గమనించాలి తల్లి. ఒక్కడు నేను ఎందుకు వచ్చాను తల్లి ఈరోజు ఈ ఊరికి, ఈ గ్రామానికి నేను ఎందుకు వచ్చాను? మీకు అండగా నిలబడేదాన్ని, కలిసికట్టుగా పోరాడదండి. ఇది నా బాధ అసలు తల్లి. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పోరాడాలి. పెట్టుబడుల కోసం పోరాడాలి, సంక్షేమంలో పోరాడాలి. అలాంటిది ఈరోజు అక్కడ ఎందుకు పనికిరాని తీసుకొచ్చి మందరు పెట్టారు తల్లి. కేసులు చుట్టూ తిరిగే పరిస్థితి మన కుర్రోళ్ళకి వచ్చింది. నిరుద్యోగ సమస్యలున్నాయి తల్లి. గత 3 సంవత్సరాలు 4 నెలలుగా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? నేను మంత్రిగా ఉన్నప్పుడు అనేక ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు తీసుకొచ్చా రేణుగుంటకి, అవునా కదా? వీడు ముఖ్యమంత్రి అని ఏనాడు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారు? పరిస్థితి ఏంటంటే ఈ మహానుభావుడు వైజాగ్ రాజధాని చేస్తాను, అక్కడ ఉత్తరాబాబులు ఉన్న ఐటీ పరిశ్రమలని బాయ్ బాయ్ వైజాగ్ అని పారిపోయి ఈ ఇడుపుల బాయ్ పంచాయతీ కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి ఎలా ఉంటాడో దాన్ని బట్టి శాసన సభ్యులు ప్రవర్తిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా ఒక శాసనసభ్యుడు ఇట్లా ప్రజల్లో ప్రవర్తించాడా అని ఒక్కసారి? కానీ ఈరోజు వీళ్ళు తెచ్చు లెక్కలేని తరం పర్వాలా, కేసులు వేస్తాం, ఇబ్బంది పెడతాం, కుర్రోలు పారిపోతారు అనుకుంటున్నారు. ఇక్కడున్న శాసనసభ్యుడు చెప్తున్నా, గురువు గారు మీరు ఎన్ని కేసులు మా పైన బనాయిస్తే అంత స్పీడ్ మా హక్కుల కోసం మా కుర్రోలు పోరాడినందుకు మీరు కేసులు పెట్టారు. దీని విద్యా దీవెన కోసం ఎందుకయ్యా విద్యా దీవెన ఇవ్వట్లేదు అడిగినందుకు కేసులు పెడితే ఆనాడు చొక్కా పట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు చొక్కా పట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పుతో కొట్టండి, చంద్రబాబు నాయుడు గారు నాడి వీధిలో కాల్చిబడేయండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏం చేయాలి మేమని ఈ సభాముఖ ఇక్కడ ఉన్న శాసనసభ్యుడిని అడుగుతున్నా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఇట్లా ఒక్క చిటికేసుంటే ఈ పెరికి ఫ్యాక్షనిస్ట్ పాదయాత్ర చేసే పరిస్థితి ఉండేదా? అంటే నేను గుంటూరులో రమ్య అని ఒక దళిత అమ్మాయిని అతి కిరాతకంగా చంపేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే నా పైన కేసు. పలాసలో పేదవాళ్ళు ఇల్లు కొట్టేస్తున్నారు, ఇది అన్యాయం కదా అంటే రోడ్డు మీద ఆపేస్తారు. అరే నువ్వు నీకు దమ్ము దేవుడు బిడ్డ జగన్ రెడ్డి, నువ్వు చెప్పాలా? నువ్వు ఎక్కడ కావాలంటే ఎల్లు, నేను ఏనాడు తప్పు చేయలేదని చెప్పాలా? నువ్వు పిరుకోడు కనుకనే ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా అడ్డుపడుతున్నావు. నేను నిన్ను వదిలిపెట్టాను, అయ్యా మిడ్ నైట్ అరెస్ట్ కాదు కదా, వాళ్ళకి 3 వచ్చినప్పుడు అరెస్ట్ వస్తుంది. పరిస్థితి ఏంటో ఒక మంచి పాయింట్ చెప్తున్నాం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అర్ధరాత్రి జేసీబీ లేస్తుందండి,
ఎవరినో పోరాడితే వాళ్ళు ఇల్లు పగల పడతారు, ఎవరు అడిగితే రోడ్ కొట్టేస్తారు. అందుకే మనం చెప్పా ఈయన పేరు జగన్మోహన్ రెడ్డి కాదు, జేసీబీ మోహన్ రెడ్డి. ఓటింగ్ సింబల్ ఇప్పుడు డీజిల్ ధరలు బాగుందే కదా, అందుకే దానికి బ్రేక్ ఇచ్చాడు. ఆ జేసీబీ డీజిల్ పోయాక వదిలేదా, మళ్ళీ తగ్గిస్తే అప్పుడు పట్టుకోద్దు అని డిసైడ్ అయ్యాడు.